ఓకే వైసీపీ ఒక మాట అంటే మేమే చేసామా, నువ్వు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదని, తెలుగుదేశం ఉన్నప్పుడే కదా నేను మాట్లాడతా గంజాయి గురించి. నేనేమంటాను, నేను ఎప్పుడు చాలా నిష్పక్షపాతంగా ఒక సమస్యను చూడడానికి ప్రయత్నం చేస్తాను, చాలా ఆబ్జెక్టివ్గా. అంతేగాని కూర్చు ప్రతిదానికి మీరే కారణం ఎందుకంటాను. అవును, నవరత్నాలనే అందరికీ ఇచ్చి ఒక అందరికీ ప్రామిస్ చేసి కొద్ది మందికి ఇచ్చి సంపద సృష్టించకుండా ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల బారిన పెడితే అది మీరు ఖచ్చితంగా వైసీపీ తప్పు. కానీ గంజాయి మొత్తం మీదే తప్పని చెప్పట్లేదు. మీ తప్పు గంజాయిలో ఏంటంటే, గంజాయి సాగులో ప్రతి పరిశ్రమ అభివృద్ధి బాటలు పడుతుంది. వైసీపీ పాలనలో గంజాయి అభివృద్ధి అయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా ట్వైస్ అయిందా, ఒక మూడింతలు పెరిగిందా, నాలుగింతలు పెరిగిందా, అది మనకు పోలీసు వారు చెప్పాలి. ఇది ఒక 13 గ్రాములు 20 గ్రాములు బాంబేలో ఏదో క్రూజ్ షిప్లో ఒక వ్యక్తి దగ్గర దొరికింది అంటే వాళ్ళ పక్కన ఉన్న గుంపులో ఒక షారుఖ్ ఖాన్ గారి అబ్బాయి కూడా ఉన్నాడంటేనే 23 రోజులు ఉన్నాడని అంటేనే 23 రోజులు జైల్లో పెట్టారు. 23 రోజులు ఉంది అంటే ఎవరి దగ్గర ఉంటే అబ్బాయి తిని మాట్లాడాడు ఏదో అంటేనే 23 రోజులు జైల్లో పెట్టారు. అలాంటిది 4000 టన్నులు ఒక సీజన్కి, 4000 టన్నులు ఉంటే ఎంతమందిని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి మీరు ఆలోచించండి. దీని గురించి మాట్లాడాలి. ఇలాంటి మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇది ఉత్తరాంధ్ర ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అనగానే గంజాయి సాగు మొత్తం ఏమైపోద్ది. ప్రతిసారి నాకు ఉత్తరాంధ్ర అనగానే చాలామంది వలస 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 అంటారు. దేనికి వలసలు ఉండాలి ఇక్కడ మీరు చెప్పండి. ఎన్ని జీవనదులు ఉన్నాయి, 16-17 జీవనదులు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర, 3 జిల్లాలు, విపరీతమైన ఖనిజ సంపద ఉన్నది. ఇక్కడి నుంచి వలసలు ఎందుకుంటాయి, విజయనగరం నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, శ్రీకాకుళం నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? ఇది ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్ విశాఖపట్నం. ఇంతమందిని లోపల ఇముడ్చుకోగలిగితే ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఇక్కడ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజలకు మటుకు ఉపాధి అవకాశాలు ఇవ్వట్లేదు. అది సమస్య కాదు. దీనికి ఏముంది అంటే ప్రజల్లో చైతన్యం లేక కాదు, ఉంది బలంగా.